అతను వెనకాల సునీల్ అనే అతను నన్ను సర్దడానికి ప్రయత్నిస్తున్నాడు నేను తర్వాత మాట్లాడతాను నేను అండ్ సునీల్ ఇందాక అన్నాడు ఈ సినిమా ఎంతో ఊపిచ్చిందంటే యాక్చువల్గా ఈ సినిమాలో సునీల్కి నేను ఒకటే అన్నా నువ్వు నాకు ఉండు అంతే కావాలంటే వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపో కానీ నవ్వుతూ ఉండు నువ్వు సీరియస్గా ఉండకని చెప్పాను నేను నువ్వు ఉండు చాలు అంతే సరదాగా నాతో ఉండు చాలు మన ఇద్దరం కలిసి పంజాగొట్టు రూమ్లో కలిసి మా ఇద్దరికి ఎన్నో పవర్స్ ఉండేవి మీకు ఎవరికి తెలియదు మేము పంచుకోలేదు ఎవరు ఎందుకంటే అతను చెప్పన నేను వద్ద పర్లేదు కొన్ని పవర్స్ ఉన్నాయి మన పవర్స్ ఏంటంటే యాక్చువల్గా నేను వాడికి చాలాసార్లు ఇవి చేసి మీ ఇద్దరం పడుకున్నప్పుడు శీతాకాలంలో కింద వాళ్ళం ఫ్యాన్ తిరుగుతుండేది చాలా చలి ఉండేది నేను నా పవర్స్ వాడి ఆ ఫ్యాన్ ఆఫ్ చేసేవాడిని ఎందుకంటే అట్లా చూస్తూ పిలుస్తుంటే ఆడు ఇంకా తట్టుకోలేక ఈ ఎలాగ ఆపడని ఆడే లేచిల్లి పాపం ఆపేవాడు సో ఆ రకంగా మీ ఇద్దరం ఎన్నో అలా వాడు అలాగే కావాలని ఏంటంటే లోపల మంచినీళ్ళు కావాల్సి వచ్చినా సరే వాడు తాకుండా ఉంటే నేనే తీసుకొచ్చి పెట్టాలి అలా ఒకళ్ళు ఒకళ్ళు సైకో కైనిసిస్ అని కొన్ని ప్రయోగాలు అవి చేసాం ఇద్దరు సో ఆ రోజుల నుంచి ఎంత సరదా ఎంత సరదాగా ఉన్నావు అట్లా జస్ట్ ఊరికే సెట్లో ఉండు చాలు నువ్వు నాకు మించి ఇంకేం అక్కర్లేదు జస్ట్ ఐ వాంట హ్యావ్ దట్ ఏమంటారు దాన్ని ఆ వింటే సునీల్ కావాలి అని కోరుకున్నాను అది నాకు ఇచ్చాడు ఎస్పెషల్లీ ఆ బోర్డ్ రూమ్ సీన్లో బన్నీ అతను కలిసి ఆ పైకెక్కి ఎంజాయ్ చేసేది వాడేడి అని నేను పైకెక్కి డాన్స్ చేసేస్తాను అయితే పోయితేను సో అసలు ఆ సీన్ అసలు మేమైతే థియేటర్లో మీరు ఎంత ఎంజాయ్ చేశారో షూట్ చేసేటప్పుడు మేము అంత ఎంజాయ్ చేసాం అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్లు మాత్రం అంత ఎంజాయ్ చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే అది రెండు రోజులు అని చెప్పి ఆరు రోజులు తీసాము అందుకని సో